అయితే దానికంటే ముందు నా హృదయంలో ఇంకొక మెసేజ్ చెప్పాలని నాకు అనిపించింది చర్చ్కి. అది నాకు పరిశుద్ధ ఆత్మ నాకు ఇచ్చిన చిన్న ప్రేరణ. వచ్చే వారము పరిపూర్ణ మానవ స్వరూపం చెప్తాను. మరి కొంతమంది చదువుకొని వచ్చారనుకుంటా, ఇంకెవరైతే చదివి రాలేదో వారు తప్పకుండా దయచేసి వచ్చే వారిని నా మెసేజ్ బుక్ చదువుకొని రండి. అది అది సీడీలో కూడా ఉంది, క్యాసెట్లో ఉంది, కావాలంటే సెల్ ఫోన్లో తీసుకొని రండి. తెలుగు తర్జుమా చేయబడ్డదండి, సీడీలో కూడా ఉందండి. మీ మెమరీ కార్డులో తీసుకొని తినొచ్చు తినొచ్చు. లేదా చదవగలిగిన వారు పుస్తకాలు ఉన్నాయి, ఒక పరిపూర్ణ మానవ స్వరూపం ఉన్న పుస్తకము, అది తీసుకోండి. ఎందుకంటే నేను దాని మీద చెప్తాను. అయితే ఈ వారం నేను చెప్పాలనుకున్నాను, కానీ నేను వచ్చే వారం దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాను. ఈ వారంలో నా హృదయం ఒక చిన్న ప్రేరణ ఉన్నది, ఇది నేను చెప్పాలనే తలంపుతో ఉన్నాను. అందుకోసమే ఈ వర్తమానం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మనం నిలబడగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉండి మనమంతా ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం అంటేనే వధువు పుస్తకం. Is it by Bride's book? ఇది వధువు పుస్తకమేనా? ప్రకటన గ్రంథం అంటేనే ప్రకటన అనే మాట కంటే రెవల్యూషన్ అంటే ఇంగ్లీష్ లో రెవల్యూషన్ అని అనుకుంటుందంటే కరెక్ట్ మాట, ప్రత్యక్ష ఏం గ్రంథం తెలుసా? బయలుపాటు గ్రంథం. అందుకే ఇది వధువు పుస్తకమే. సంఘశాఖలు అసలు ఈ పుస్తకం జోకే లేదు, ఎందుకంటే వాడికి దీనిలో ఏమీ లేదు. కానీ వధువుకి అత్యంత ప్రేమైన పుస్తకం ప్రత్యక్షత గ్రంథం. సో లెట్స్ టర్న్ టు ది బైబుల్. మనం పరిశుద్ధ గ్రంథం వైపు చూద్దాం. ప్రకటన గ్రంథం ఏదో అధ్యాయము పైకి వచ్చిన చూచితే భూమికి సముద్రములకు హాని కలుగచేటకే అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి వస్త్రములను ముద్రించే వరకు భూమికైనను సముద్రములకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. అవతారమాట దీనించుకున్న పరిశుద్ధ సర్వశక్తిమంతుడా, నిలబడి నీ అమూల్యమైన జీవకు మాత్రం బోధించుటకు వాస్తవంగా నాకు హక్కు లేదు. నేను అయోగ్యంగా ఒప్పుకుంటున్నాను. నేను చాలాసార్లు బుద్ధి లేని సేవకుండా ప్రవర్తిస్తూ ఉన్నాను. చాలాసార్లు నేను ఫెయిల్ చేస్తూ ఉన్నాను. చాలాసార్లు దేవా తండ్రి నీ సన్నిధిలో తగ్గిపోతూ ఉన్నాను. మానవ మాత్రంలో ప్రభు వాటిని రక్తం క్రింద పెడుతున్నాను. అయోగ్యుడైన ఈ సేవకుని పైన కనికరం చూపించి నీ ఆత్మతో నింపి నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అడగలేదు నాకు నీ కృప చూపించి దేవా. ఎందుకంటే ప్రభు మేమందరం మానవ మాత్రలు, అయితే మా బలహీనతలో నువ్వు బలమిచ్చే దేవుడన్నా. మేము ఏ విషయంలోనైతే నిన్ను తప్పిపోనట్లు చేస్తున్నామో ఆ విషయాలలో మేము మరలా తరువ నిన్ను జయించినట్లు చేయవలసి ఉన్నామని మా కృప మాకు ఇవ్వ ప్రభు. ఆ విషయంలో మాకు సహాయం చేయాలి. పరిశుభ్ర బిడ్డలందరినీ దీవించు. ఇప్పటి దివ్యమైన అమూల్యమైన జీవపు మాటలను మాకు దయచేయాలి. నువ్వు మాతో మాట్లాడుతుంటే మా హృదయాలు మా హృదయమైన గిన్నె పొంగి పొందాలని ఆశిస్తున్నాను దేవా. సంతోషంతో పొంగి పొందాలి, ఆత్మతో పొంగి పొందాలి ప్రభువా. ఎందుకంటే నీ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడల్లా నీ ఆత్మ అక్కడ కుమరించబడుతుంది. వాక్యం లేకుండా నీ ఆత్మ రాదని మాకు తెలుసు. అందుకే నీ వాక్యము నుంచోట నీ ఆత్మ వస్తుంది ప్రభువా. ఈ రోజే ప్రభువా నీ ఆత్మ కుమరింపు ఇక్కడ దయచేసాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజు ముద్రించమన్నట్లు సాధించేవుని దాసులు ఎలాగైతే బస్సులందు అరచేతులందు ముద్రించబడ్డారో మేము అలాగే ముద్రించబడిన
ఈ రోజు నేను పొందుదుము కాక, నేను నీ వాళ్ళని గుర్తించబడుము కాక, నేను నీ బ్రాండ్ అని అందరికి తెలుసు తెలుగుదుము కాక. కృష్ణుడు ప్రేమిన దేవుని పిల్లలందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామం పేరిట శుభములు మరి వందములు తెలియజేస్తున్నాను. పిల్లలే ఉదయము నేను వచ్చిన వర్తమానాన్ని మీ మధ్యలోనికి తీసుకురావాలనుకుంటున్నాను. మరి దానికి నేను ఇలా చెప్పబడుతున్నాను, ఆ మెసేజ్ పేరు దేవుని యొక్క ముద్ర, సీల్ ఆఫ్ గాడ్. దాని మీద నేను కొద్దిసేపు మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఎందుకు అది నా హృదయంలో ఉన్న ప్రేరణ, దేవుని యొక్క ముద్రను గురించి బోధించాలని, సంఘానికి దాని గురించి కొన్ని విషయాలు బోధించాలని ఒక ప్రేరేపణ నా హృదయంలో ఉన్నది. అందుకే ఈ ఉదయం నేను దాన్ని తీసుకొస్తున్నాను. జాగ్రత్త వినండి. ఇక్కడ మనము పరిణామ 7వ అధ్యాయంలో భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలుచున్నాను. మరి భూమి మీద సముద్రమైన ఏ చెట్టు మీద కాల్పించుకున్నట్టు భూమి యొక్క 4 దిక్కుల వారులను పట్టుకొని ఉండటం చూసుకుని అని యోహాను గారు ఈ ప్రత్యక్ష గ్రంథంలో రాస్తున్నారు. గమనిస్తే ఇది రెండో ప్రపంచ యుద్ధం అని మన ప్రవక్త చెప్పడం మనం విన్నాం. చెప్పాను, దిస్ ఇస్ ద సెకండ్ వరల్డ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధం గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఇవి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ భూమి పూర్తిగా నాశనం కావాలి. కానీ దేవుని భూమిని నాశనం చేయకుండా ఎందుకు ఆపాడు అంటే, దేవుని దాసుడు ఇంకా ముద్రించబడలేదు. మరి నేను ఎప్పుడు చెప్పాను మీకు, మనం దేవుని దాసులం కాదు. దేవుడు ఎన్నో మనల్ని అన్ని జన్మలో ఉండే నామం నిమిత్తం ఏర్పరచుకున్న ప్రజలను ఆ ఎన్నో దాసులుగా దాసురాలుగా చూడలేదన్నప్పుడు కుమారులుగా కుమార్తెలుగా చూస్తాను.
ఆమేన్. సరే అవును ఆమేన్. తూర్పు వైపు నుండి ఆమేన్ అంటారా? చూడండి ఇప్పుడు వర్తమానం 2000 సంవత్సరాల క్రితం సువార్త తూర్పు వైపు నుండి వచ్చింది. ఆయన రక్తంలో భాగం లేదు.
నీ రక్తము నా రక్తంలో పాపం ఉన్నా కానీ నా రక్తంలో పాపము లేని నిర్దోషమైన రక్తాన్ని ఆయన వెరగా అక్కడ చెల్లించాడు. ఎప్పుడైతే వెరగా ఆయన దాన్ని చెల్లించాడు, మనమందరము సాతాను యొక్క తాకట్టు కొట్టులో ఉన్న మనమందరం తాకట్టు పెద్ద మనమందరం విడిపించబడ్డాము. కావలసిన వెల ఆయన చెల్లించేశాడు కదా, అక్కడ ఆయన మనం విమోచించాడు. Good job.
జాగ్రత్త. మళ్ళా తెల్లాలి, మళ్ళా తెల్లాలి సూర్యుడు తూర్పు దిక్కు నుండు వస్తాడా లేక పశ్చిమం వైపు నుండి వస్తాడా? అస్తమించు పశ్చిమం వైపు కదా, మళ్ళీ తూర్పు దిక్కు నుండి ఎలా వస్తాడు? మళ్ళీ ప్రకృతి సిద్ధాంత ప్రకారంగా తీసుకెళ్ళి, ప్రకృతి సిద్ధాంత ప్రకారంగా, ప్రకృతి చట్టం ప్రకారంగా మనం చూస్తే సూర్యుడు తూర్పున ఉదయించాడు, సాయంకాలానికి వచ్చేసరికి పశ్చిమమున అస్తమిస్తాడు, మరుసటి రోజు వచ్చేసరికి వింటున్నారా, మరుసటి రోజు వచ్చేసరికి మరలా తూర్పు వైపునే ఉదయిస్తున్నా. ఇప్పుడు మనిషి కుమారుడు ఫస్ట్ 2000 సంవత్సరాల క్రితము తూర్పున ఉదయించాడు. ఎందుకంటే ఆ నీతి సూర్యుడు ఎవరో కాదు, మనిషి కుమారుడే. అదే మనిషి కుమారుడు, అదే మరుపు తూర్పున మొదలై ఎక్కడికి అర్థం కావాలని పశ్చిమంలో ముగించబడాలి. అందుకే ఇప్పుడు సాయంకాల సమయంలో ఉన్నాం మనము, తెలుసా? సాయంకాల సమయంలో ఉన్నామే ఉన్నా తెలుసా? సాయంకాలంలో వెలుగు కలుగు, అది పనులు కాదు. రాత్రి అస్తమైన సమయం ముందు వెలుగు కలుగు. ఇప్పుడు సాయంకాల సమయంలో వెలుగు కలుగుతుంది. ఇప్పుడు అదే మనిషి కుమారుని పరిచయంగా మరొక సాయంకాల సమయంలో ఉన్న ప్రజలకు మన అదే మనిషి కుమారుని పరిచయంగా జరగవలసి ఉన్నది. అదే మన కాల ప్రవక్త విలియం బ్రెన్నాన్ గారి యొక్క పరిచయంలో చివరి పాట, చివరి పాట మనిషి కుమారుని పరిచయం. ముందు మన ప్రవక్త ఏదో సంతాల దూత దేవుని గురించి చేతుమని కేవలం సంఖ్యల దూత పట్టణ మూలాభి పట్టణ వివరణకు వచ్చిన ఆలోచించినట్లు అవునంటారా? అలానే ప్రకటన పల్లెటూరు మీరు వచ్చిన చెప్పినట్టుగా దేవుని మర్మమంతా సమాప్తం చేయవాడు అవునంటారా? ఆ తర్వాత ఆయన మరాఠి గ్రంథంలో చెప్పబడినట్లుగా, మరాఠి 4:5 చెప్పబడినట్లుగా ప్రభు రాకడకు ముందు మంపబడిన ఏలియా. వింటున్నారా? పిల్లల హృదయాలను వైపు తిప్పే ఏలియా. ఆ తర్వాత లాస్ట్ పరిచయం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనిషి కుమారుని బయలుపరిచే పరిచయ, మరలా పశ్చిమం వైపు ఆ మెరుపు మెరుపే పరిచయ. చూడండి, ఇప్పుడు పశ్చిమం వైపు ఆ మెరుపు మెరుస్తున్నది, సూర్యుడు అస్తమిస్తున్నా. కానీ మరుసటి రోజున మళ్ళీ సూర్యుడు ఎక్కడ వస్తాడు? మళ్ళీ అందుకే సూర్యోదశ నుండి వస్తున్నాడు ఇప్పుడు ఈ దూత. మన తర్వాత రావాలి సువార్త, మన తర్వాత పశ్చిమం వైపు ఉన్న వారికి సువార్త ముగించబడిన తర్వాత, మనిషి కుమారుని సూచన అయిపోయిన తర్వాత, సూర్యుడు అస్తమించిన తర్వాత వింటున్నారా? అసలు రెండో రోజు చుట్టం ద్వారానే ప్రపంచం నాశనం కావాలన్నాడు భారత. కానీ దేవుడు ఆట, అందుకే రెండో ప్రపంచ యుద్ధం అట చాలా అకస్మాత్తుగా ఆగిపోయిందట. ఎందుకు ఆగిపోయిందో, ఎలా ఆగిపోయిందో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నేను దాని చెప్పాను కూడా, ఎందుకు ఆగిపోయిందో, ఎలా ఆగిపోయిందో ఎవరికి తెలియదు. దానికి కారణం ఏంటంటే అందరూ ఒకేసారి ఆయా ప్రపంచంలో ఉన్న దేశాలందరూ ఒకేసారి శాంతి ఒప్పందం పైన సంతకాలు పెట్టడం మొదలు పెట్టారు. కరెక్ట్గా అది 11వ నెలలో అనగా 11వ నెల, 11వ తారీఖు, నవంబర్ 11వ తారీఖున అనగా 11వ రోజున కరెక్ట్గా ఉదయం 11 గంటలకు, మరియు 11 గంటలకు
నిమిషాలకు 11 సెకండ్లకు అన్ని దేశాల సంతకాలు పెట్టడం మొదలుపెట్టింది. 11 11 11 11 నెలలవారీ 11వ నెల వింటున్నారా? రోజుల వారి 11వ రోజు, గంటల వారి 11వ గంట, నిమిషాల వారి 11వ నిమిషం, క్షణాల వారి 11వ క్షణం. ఎందుకు 11 11 11 ఉన్నావు తెలుసా? 11వ గంటకు రావాల్సిన వారు వీరులు కనుక, గంట ముందు వచ్చే జనాలు వీరులు కనుక. యేసుప్రభువు చెప్పిన ఉపమానం గుర్తుందా మీకు? ప్రొద్దున కొంతమందిని ఒక యజమాని ఏం చేశాడు? కూలికి తను పిలిచాడు, అవునా? అవునా? మరి మధ్యాహ్నం కొద్ది మందిని పిలిచాడు, మళ్ళా సాయంత్రం కొద్ది మందిని పిలిచాడు, ఇంకో గంట ముందు కొద్ది మందిని పిలిచాడు. ఆ గంట ముందు వచ్చే వాళ్ళు ఎవరు అంటే 1,40,000. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడం అంటే 2000 సంవత్సరాల క్రితము మనుషు కుమారుడు క్రీస్తు ఇజ్రాయెల్ దేశంలో పుట్టారు. ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడు? వధువుని విమోచించాడు. తాపత్రయంలో ఉన్న మనందరినీ తన విలువైన రక్తమును క్రయధనముగా చెల్లించి మనల్ని విడిపించాడు. మన బోయాజు రూతును పొందుకోవాలంటే ఏం చేయాలి? నయోమిని విడిపించాలి. యేసుక్రీస్తు రక్తం రాసిన వాస్తవంగా ఎవరి కోసం అంటే ఇజ్రాయెల్ కోసం. ఒప్పుకుంటారా మీరు? మిమ్మల్ని నయోమి ఎవరండి? ఇజ్రాయెల్ అయినా ఆ మొదటి దాకా వచ్చింది మన కోసం కాలేదు, అదే జనం కోసం కాలేదు. ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఇజ్రాయెల్ కోసం వచ్చాడు ఆయన, అవునా? ఇజ్రాయెల్ 12 గోత్రం వాళ్ళ కోసం వచ్చాడు, అవునా? మెరుపు కొనసాగాలి. వింటున్నారా?